కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీల నాయకులు తీవ్ర స్వరంతో తీవ్ర స్థాయిలో మాట్లాడిన కామెంట్లను తెలుగు మీడియా బాగా హైలైట్ చేసింది అది అన్ని పత్రికల్లో చాలా స్పష్టంగా కనబడుతున్నది తప్పుల కుప్ప అని లేకపోతే కనుక డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని అటు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నుంచి తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇట్లా చాలామంది నాయకులు మాట్లాడినరు ప్లానింగు డిజైను నిర్మాణం క్వాలిటీ కంట్రోలు నిర్వహణ అన్ని లొవబోయిష్టంగా ఉన్నాయని ఇది వీటి వలన ఇది కుంగుబాటుకు అయిందని రాబోయే రోజుల్లో దీన్ని మరింత ఇబ్బంది అవుతుందని ఇట్లా చాలా రకాల ప్రశ్నలతో మాట్లాడినరు దీనికి కౌంటర్గా కూడా బీఆర్ఎస్ నాయకులు అదే స్వరంతో మాట్లాడినరు ఇది ఇందులో ఎన్నికల వేళ రాజకీయ దురుద్దేశంతోనే మేడిగడ్డ నివేదిక ఇది ఎన్నికల సమయంలో రాజకీయ దురుద్దేశంతోనే మేడిగడ్డపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కుట్రపూరితంగా నివేదిక ఇచ్చిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు కమిటీ రావడం అధ్యయనం చేయడం నివేదిక ఇవ్వడం అంతా మూడు రోజులైన జరిగిపోయిందని ఈ వేగం చూస్తే దేశంలో మిగతా వ్యవ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో ఇది అలా పనిచేస్తున్నట్టుందని వ్యాఖ్యానించారు మంత్రి శుక్రవారం ఈనాడుతో మాట్లాడారు గతంలో నిర్మాణ సమయంలో ప్రాజెక్టును సందర్శించిన సిడబ్ల్యూసీ చైర్మన్ ఇతర అధికారులు దీన్ని ఇంజనీరింగ్ అద్భుతంగా వర్ణిస్తే ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ఇంజనీరింగ్ డిజాస్టర్ అయిందని ప్రశ్నించారు ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలు ఉంటే వాటి గురించి ఇంజనీర్లకు చెప్పాలే తప్ప ఇలా కుట్రతో వివరించడం ఏంటని ప్రశ్నించారు ఇద్దరు మహా ఇంజనీర్లు రా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వద్దకు వెళ్ళి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వద్దకు వెళ్ళి జాయింట్ను చూపిస్తూ ఏదో సాంకేతిక నైపుణ్యం తెలిసినట్లు మాట్లాడారని కేటీఆర్ పేర్కొన్నారు గత ఐదు సీజన్లలో సమృద్ధిగా వర్షాలు కురిచిన మేడిగడ్డ ప్రాజెక్టు తట్టుకుంది గత ఏడాది గోదావరిలో వచ్చిన వరద ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్కులు దాన్ని కూడా తట్టుకుని నిలబడింది కదా పంతొమ్మిది వందల ఎనభైలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ప్రకాశం బ్యారేజీలో కూడా ఇలాగే అయింది పశ్చిమ బెంగాల్లోని ఫరక్కా ప్రాజెక్టులోనూ ఇలాగే అయింది మేడిగడ్డకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి వెళ్ళి మూడు రోజులు కూడా కాలేదు అందులో నివేదిక ఇచ్చారు పోలవరం డయాఫ్రామ్ విఫలమైతే రెండేళ్ళయినా రిపోర్ట్ ఇవ్వలేదు మేడిగడ్డ డిజన్ తప్పుంది అంటున్నారు మరి కేంద్ర జలసంఘం జలసంఘమే కదా ఇన్ని అనుమతులు ఇచ్చింది ఈ రాజ ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని కేటీఆర్ అన్నారు ఇక్కడ ఇవాళ మేడిగడ్డ పైన కాళేశ్వరం ప్రాజెక్టు పైన రాజకీయ పార్టీల విమర్శలు ప్రతి విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి దాదాపు తెలుగు ప్రింట్ మీడియా మొత్తం వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది రేవంత్ రెడ్డి అక్కడి మరోసారి క్షేత్ర పర్యటనకు వెళ్ళాలని ఒక అంశం అయితే కనుక ఇది కమిషన్ల కక్కుడితని చాలా రకాల అంశాలను కాళేశ్వరం వైఫల్యం కేసీఆర్దే ఎన్డీఎస్సీఏకి వివరాలు ఎందుకు ఇవ్వలేదు కిషన్ రెడ్డి ఇట్లా చాలా రకాల సందేహాలు వాటికి కౌంటర్గా కూడా తెలుగు మీడియాలో వార్తలు వచ్చినాయి